డైరెక్టర్ గా మీరు ఈ మూవీలో అయితే ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారండి, యాక్టింగ్ చేయించుకున్నట్లా కానీ లేకపోతే ఎటువంటి ఏదన్నా? సో ఏంటంటే నేను ఇష్టంతో చేశాను కాబట్టి ఇంకా ఇబ్బందులు ఏమి రాలేదు. సో ప్రేమతో చేశాను. లైఫ్లో ఒకసారి ఇట్లాంటి ఒక ఆర్గానిక్ సినిమా చేయాలి. అన్ని పాత్రలు కూడా మీకు సినిమాలో సహజంగా ఉంటాయండి. మీరు మీ ఊరు వెళ్తే మీ మామ అన్నో వదినో ఎట్లా ఉంటారో మీకు అలాగే కనపడుతుంది. అయ్యగారి సంపాదన అమ్మగారి సంపాదన గవర్నమెంట్ రాశాము నీకు వాళ్ళు నీకు పైసలు ఇస్తాను డిపాజిట్ ఇస్తారా ఇట్లా అంటుంటాం. మేనేజర్ దగ్గర పోయి మేడం ఈ నా ఖాతాలా గవర్నమెంట్ పైసలు పడతాయా నీ భార్య పేరు ఏంది నేను ఇంకా సింగలే అన్నారు. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో మనతో కూడా ఉన్నారు బలగం కుమరయ్య గారు. బలగం కుమరయ్య గారు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు, అదేంటి అంటే భీమదేవరపల్లి బ్రాంచ్. ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ గారు మీ స్వేబోల్ యాషి సినిమాకి నంది అవార్డు పొందారు, అలాగే దేవస్ సినిమా రాజేంద్ర ప్రసాద్ సార్తో చేశారు. ఇప్పుడు మనం ముందుకు వస్తున్నారు భీమదేవరపల్లి బ్రాంచ్తో. భీమదేవరపల్లి బ్రాంచ్ మూవీ గురించి మనం డైరెక్టర్ గారిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు ఉన్నారు, మనతో పాటు కుమరయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్కారం అండి కుమరయ్య గారు. సో నైస్ టు మీట్ యూ అండి. మీ మూవీస్ ఇంతకుముందు వచ్చినాయి చాలా బాగున్నాయి, ఇప్పుడు కూడా రాబోయేది కొత్తగా భీమదేవరపల్లి బ్రాంచ్. సో ఆ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయినాయి రీసెంట్గా, అవి చాలా బాగున్నాయండి. సో మేము ఆ మూవీ గురించి మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాము. సో ఆ మూవీ ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు బలరాం కుమరయ్య గారు ఆ మూవీలో కొంచెం ఎమోషనల్ పాత్ర అలా ఉంది, మరి ఈ మూవీలో మా బలరాం కుమరయ్య గారి పాత్ర ఎలా ఉండబోతుంది? కామెడీ ఏ కామెడీ అన్నా ఏడిసినంత ఏడుపు, నువ్వు నవ్వినంత నవ్వు, ఎంత నవ్వచ్చు కుమరయ్య గారు బలరాం కుమార్ ఇంత ఎంత నవ్వినా ఇంకా మిగిలి ఉంటుంది, నవ్వుతూనే ఉంటాను. ఇది పోతి శంకరయ్య అని యాక్చువల్గా ఒక నా లైఫ్లో చూసిన పాత్రే. ఆ పాత్ర పేరు పెట్టి చేశాను. తను ఏంటంటే విలేజ్లో వైఫ్ ఉండదు, వైఫ్ ఉండదు, బట్ ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆ ఊరు మొత్తంలో సంతోషంగా బతికే క్యారెక్టరు తనదే. వాళ్ళ నాన్న ఎంత గొప్పడంటే అన్నీ అమ్ముకొని పోయిండు, పోతూ పోతూ తనను ఆయనకు ఒక గుంట ప్రీతి బాయ్ ఉంటుంది, బాయ్ ఆ రెండు మిగిల్చిపోతాడు. దాని నేపథ్యంలో చాలా హిలేరియస్ కామెడీ రోల్ చేశారు, చాలా బ్రహ్మాండమైన సిఫ్ సిఫ్ల రోలు. ఇలా చెప్పాలంటే ప్రధాన పాత్రలు అండి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. సో ఇది ఇంకా షార్ట్గా చేసి బలగంలో అదే నేను నాకు నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే, మరి దీంట్లో కూడా చిన్న క్యారెక్టర్ అంటే ఫుల్ లెంత్ రోలు, గ్రామీణ వాతావరణంలో ఉంటుందా? కంప్లీట్ గ్రామీణ వాతావరణంలో మీరు ఒక రెండు గంటల సేపు మీ సొంత ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ తన వాళ్ళని వెళ్ళి కలిసినట్టు కలిసి మాట్లాడినట్టు ఆ ఫీలింగ్ కలుగుతుంది. పూర్తి ఆర్గానిక్ సినిమా, చాలా రియలిస్టిక్ సినిమా. మీ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా మంది కలిసినట్టుగా ఫీల్ అవుతారు సినిమా. వీళ్ళు మన ఊళ్ళో వీళ్ళు మన ఊళ్ళు అరే మన ఊడే ముఖం తేడా ఉంది కానీ మాట్లాడితే ఉన్నాయి అనిపిస్తుంది. కామెడీలో మనము బలగం కుమరయ్య గారిని చూడబోతున్నాం. ఇప్పుడు మరి ఈ సినిమాతో బలగం కుమరయ్య గారి పేరు ఏమైనా మారే ఛాన్సెస్ ఉండదు అంట కామెడీ వైపు? ఇప్పుడు మనకు మన ముందుకు రాబోతున్నారు కోతి శంకరయ్య గారిగా మన బలగం కుమరయ్య గారు రాబోతున్నారు భీమదేవరపల్లి బ్రాంచ్ మూవీలో కోతి కుమరయ్య గారు. కోతి శంకరయ్య సారీ పేరు అలవాటు అయిపోయి కుమరయ్య కుమరయ్య వస్తుంది. కోతి శంకరయ్యగా మన ముందుకు రాబోతున్నారు ఫుల్ లెంత్ కామెడీతో. సరే ఇంకా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే పన్ అన్నారు కామెడీ అన్నారు కదా, అంటే ఇదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ? భీమదేవరపల్లి బ్రాంచ్ ఇది ఒక విలేజ్ గ్రామీణ బ్యాంకు నేపథ్యంలో జరిగే ఒక కథ. ఒక బ్యాంకులో జరిగిన మిస్టేక్ వల్ల ఆ ఊరు ఎదుర్కొన్న సమస్య ఏంటి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉచిత పథకాల ఆశ చూపించే ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా బతకస్తులు చేస్తున్నాయి, ఓటు దండుకుంటున్నాయి, ఓటు దండుకుంటుంది, ఓటు బ్యాంక్ రాజకీయం అనే విషయాన్ని మేము చాలా హాస్యభరితంగా డీల్ చేసాము. ఇంకా సహజత్వంగా చాలా రియలిస్టిక్గా
ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఇది చాలా అందరికి నిజంగా మీరు చెప్తుంటేనే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేటి సమాజంలో ఇది ఎక్కువ నడుస్తుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లు మీరు అదే బేస్ చేసుకొని తీసుకున్నారా? లేదు లేదు, యాక్చువల్గా నేను ఒక రియల్ ఇన్సిడెంట్, ఇది ఒక చోట జరిగిన వాస్తవిక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా నేను దాన్ని తర్వాత స్టోరీగా మలిచాను. సో ఈ మధ్య మనం చూస్తే చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు, ఇప్పుడు మీకు అది రివీల్ చేయను. సో మీరు కంప్రెసర్ సినిమా చూస్తే అరే నిజమే కదా, మనం చాలాసార్లు విన్నాం, ఇది చాలాసార్లు చదివాం, ఇప్పుడు పేపర్లో న్యూస్లో చూసాం కదా, ఇది భలే సంఘటన అన్నట్టుగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరు ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పత్రలే ఉంది. ఈ మూవీ కరీంనగర్ దగ్గరలో ఉన్న మల్లాపూర్ నుస్లాపూర్ ఆ పరిసర ప్రాంత ఊళ్ళల్లో షూట్ చేశాను. సో ఒక 40 డేస్ వర్కింగ్ డేస్ చేసాం, అందరం కూడా మంచి ఒక పిక్నిక్ లాంటి వాతావరణం. ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది యాక్చువల్గా ఈ 10th అట్లా మేము అనౌన్స్ చేస్తాం అఫీషియల్గా. జూన్ 2nd వీక్లో సినిమా రిలీజ్ ఉంటుంది, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా సినిమా రిలీజ్ చేస్తుంది. దీనికి ప్రొడ్యూసర్స్ ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఒక వచ్చేసి భర్తృ కీర్తిలత గౌడ్ అని, తను ఆర్టిస్ట్ యాక్చువల్గా బేసిక్గా. సో తను బేవర్స్ మూవీలో కూడా యాక్ట్ చేసింది, అప్పటి నుంచి పరిచయం. ఇట్లా అన్న ఒక సినిమా చేద్దామని అంటే అట్లా చేసాం. ఆ తర్వాత నరేంద్ర అని ఇంకొక ప్రొడ్యూసర్, ఇద్దరు ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ చాలా మంచి. సో ఇందులో మెయిన్ వచ్చేసి 4 జంటలు ఉన్నాయి. వాళ్ళు అంజిబాబు ప్రసన్న ఒక జంట, తర్వాత అభిరామ రూప ఒక జంట. ఈ పాత్ర ఎక్కువ ఈ పాత్ర తక్కువ అన్నట్టు ఉండదు, పూర్తి కదే హీరో. సర్పంచ్ గారు వారి భార్య సుజాత గారు ఆమె బలగంలో చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. తర్వాత అంజుబాబు అనే క్యారెక్టర్ కూడా బలగంలో చేశాడు. తర్వాత విద్యాసాగర్, చాలా మంది ఆర్టిస్టులు బలగంలో ఉన్న ఆర్టిస్టులు. మల్లయ్య గారు కూడా దీంట్లో ఉన్నాడు. మల్లయ్య గారు అదే ఉంటుంది. మరి మీరు కూడా అట్లాంటి అంటే వాళ్ళు నాటకంలో అందరూ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేదని చెప్పలేదు. మూవీలలో ఇప్పుడు బలగం తోటి వాళ్ళందరూ కొంచెం కేసు ఐడెంటిఫై చేస్తున్నారు, మీరు కూడా అలా కొత్త వాళ్ళని అలాంటి వాళ్ళని ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? ఏంటంటే బలగంతో పాటే మాది కూడా అడిచేది జరిగింది. వీళ్ళు అసలు యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకునేటప్పటికి బలగం అనే సినిమా చేస్తున్న విషయం నాకు తెలియదు. నేను సుధాకర్ రెడ్డి గారు కానీ, తర్వాత అంజుబాబుని కానీ, ఇప్పుడు బలగంలో ఉన్న వాళ్ళ సుజాత గారు అందరినీ కూడా, అందరు ప్రతి ఒక్కళ్ళు ఆడిషన్ చేసి వాళ్ళ స్కిల్స్ నేను అనుకున్న పాత్రకి వీళ్ళు సూట్ అవుతారని అనుకుని నేను నమ్మి చేశాను. ఆ తర్వాత నా నమ్మకాన్ని ప్రూవ్ చేస్తూ బలగం వచ్చింది. సో మన సినిమా చూసిన వాళ్ళు కూడా అందరూ కూడా ఏంటంటే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా యాక్టింగ్ చేస్తున్నారు తెలియలేదు, మీరు ఇచ్చిన పాత్రలో లీనమై చేశారు అని చేశారు. సో అప్పుడు నాకు అనిపించింది నేను పర్ఫెక్ట్గా క్యాస్టింగ్ చేశాను. అది మంచి విషయం సార్. మరి మ్యూజిక్ సంబంధించింది మ్యూజిక్ వచ్చి చరణ్ అర్జున్ అని మ్యూజిక్ డైరెక్టర్, తను ఇంతకుముందు లిరిక్ రైటర్గా ఉండేది, చాలా మంచి మంచి సాంగ్స్ రాశారు. యూట్యూబ్లో తనే లిరిక్స్ రాసి పాడి ఇది చేస్తారు, ఆ పాటలన్నీ చాలా హిట్ తన సాంగ్స్. సో అతనికి ఏంటంటే కొంచెం మట్టి పరిమళము, ఈ పల్లెటూరు వాతావరణం మీద మంచి డిప్ ఉంది. సో అందుకే దాంతో వెళ్ళాను. సో మంచి సాంగ్స్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. సో మొన్న మనం ప్రసాద్లో షో చేస్తే కూడా మన సాంగ్స్ కానీ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా మంచి వ్యూస్ రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ మోస్ట్ డైరెక్టర్, సో మరి ఇట్లా కొత్త వాళ్ళు పెట్టి చేస్తున్నారు కదా, దానివల్ల మరి మూవీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదండి, యాక్చువల్గా నేను దీన్ని కొంచెము స్టారు ప్యాడింగు అలా చెప్పచ్చు. ఈ కథను అలా చెప్తే ఆ రెస్పాన్స్ వేరు. నేను ఏదైతే దీన్ని ఒక ఆర్గానిక్గా అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఫ్రెష్ సినిమా చూస్తున్న ఫీలింగ్ రావాలని నేనైతే ఇది చేశానో, దానికి ఇట్లా థియేటర్ ఆర్టిస్టులు ఎలాంటి స్టార్డమ్ లేని ఆర్టిస్టులు అయితే బాగుంటుందని నేను నమ్మాను. నేను నమ్మి తీశాను. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా అదే ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు ఆ సినిమాని. సో ఇప్పుడు కొంతమంది మన సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు, మామూలుగా నువ్వు కావాలో కూడా కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ తీసుకునేవాడివి, బట్ ఏంటంటే ఒక జెన్యున్గా ఒక స్టోరీ చెప్పాలనే నీ ఇంటెన్షన్ అర్థమైంది ఒక అని అన్నారు. అంటే ఒక ఒక నిజాయితీగా కథ చెప్పాలని ఒక దర్శకుడు ఇంటెన్షన్ సినిమా చూస్తే అర్థమైంది అన్నారు. అది నేను ఏదైతే అనుకున్నానో అది. సో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీరే ఈ స్టోరీకి రైటర్,
మెయిన్ ఇన్సిడెంట్ ఉంటుందో మెయిన్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు సఫర్ అవుతారు. దీనికి రిలెవెంట్ గానే ఇంకొక ఒక ప్యారల్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ప్యారల్ లవ్ స్టోరీ ఉంటుంది. అక్కడ కూడా రూప గానీ వాళ్ళు అభి గానీ వాళ్ళు బాగా చేశారు. మీకు అంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫుల్ చిల్ గా ఉంటుంది. బలగం ద్వారా ఏడిపించేసాం, దీని ద్వారా బాగా నవ్వించేసాం. తనకు ఈ సినిమాలో ఏంటంటే అందరు చూసిన వాళ్ళు ఏంటంటే తన వైఫ్ ఉండదు, వెళ్ళిపోతుంది. వైఫ్ క్యారెక్టర్ లేదు తనకి. ఏంటంటే సినిమా అంతా ఒక ఇంటెన్షన్ ఉంటుంది, కష్టం తనకి సినిమా అంతా ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఏంటంటే భాష్యం కట్టుకోవాలని ఉంటది. నేను ఫస్ట్ మా కనపర్తికి వచ్చారని మా ఊరి పేరు మీద ఒక కథల పుస్తకం రాశాను. మా ప్రాపర్ వచ్చి కరీంనగర్ జిల్లా జమ్మిగుంట దగ్గర కనపర్తి అని ఒక విలేజ్. అవునా? సో కనపర్తి అని మా ఊరు పేరు మీద నేను ఒక కథల పుస్తకం రాశాను, మా కనపర్తి ముషేర్ అని. సో ఇది అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ ఉంది. ఇది ఈ బుక్ చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, రామోజీరావు గారు, ఎన్నమూరి అందరూ లెటర్స్ రాశారు అప్రిషియేట్ చేస్తూ. ఇది చాలా మంచి పేరు తీసుకొచ్చింది. మన విజేంద్ర ప్రసాద్ గారు, బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ బుక్ చదివి అమరావతి కథలు మాల్గాడి డేస్ తర్వాత ఆ స్థాయి పుస్తకం చెప్పారు. ఇది 2021లో. దీని తర్వాత మళ్ళీ బాంబే డాలని ఇంకొక బుక్ రాశారు నవల్. అది నవల్ వచ్చేది థ్రిల్లర్. అది అది ఒక బొంబాయి నేపథ్యంలో జరిగే కథ. అది అది చదివిన సంజయ్ లీలా బన్సాల్ అసోసియేట్ డైరెక్టర్ కథను చదివి దానికి మూవీగా మన దగ్గర రైట్స్ అవి తీసుకుంటున్నాడు. అగ్రిమెంట్ అది జరుగుతా ఉంది. అది హిందీలో సినిమా వస్తుంది. దాని తర్వాత అది ఇక అన్నీ అన్నీ మనం చేయలేం కదండి. ఇంకోటి యాత్ర స్పెషల్ అని నవల్ రాశాను. యాక్చువల్గా బుక్ ప్రింట్ అయింది, బుక్ ప్రింట్ అయ్యి మంచి దానికి బాగా పోస్టర్ గీస్టర్ పబ్లిసిటీతో చాలా మంచి యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లోపు ఒక నిర్మాత బుక్ చదివి దీన్ని ఆపేసి దీన్ని మనం సినిమా చేద్దామని అన్నాడు. ఆయన దుబాయ్లో ఉంటాడు. ఇప్పుడు ఆయన నేను ఇద్దరం కలిసి నేను కూడా నిర్మాతగా సార్ నిర్మాతగా ఉండి ఇద్దరు బ్యానర్లో ఆ సినిమా కూడా చేస్తాడు. ఇప్పుడు లేదండి సాంగ్స్ అది లేదు. ఇప్పుడు నేను యాక్చువల్ తెలంగాణ బుక్, తెలంగాణ సినిమా అవునవును. సో ఇప్పుడు ఏంటంటే ఇక బుక్స్ రాసడానికి కొంచెం టైం కావాలి కదండి. సినిమాలో బిజీగా ఉన్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ యాక్చువల్గా డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇంకేంటంటే కన్ఫర్మ్ అవ్వలేదు. సో డిస్కషన్ స్టేజ్లో ఉంది, త్వరలోనే చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ మూవీ నటించింది కదా, ఆయన చెప్పండి. మేము నవ్వుతూ కూర్చున్నాం. అది మామూలు నవ్వుతూనే ఉన్నాము, ప్రతిదీ నవ్వుతూనే ఉన్నాం. దాంట ఇక ఏది 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 మాట్లాడితే అది డైలాగ్ అయిపోయింది. వాస్తవంగా మా అయ్య గురించి అప్పుడు అభిప్రాయం నన్ను చెప్పేసాను. మా అయ్య చాలా గొప్పోడు అంటే మీరు దాని మాత్రం ఎవరికి అమ్మకుండా ఇటు పెట్టలేదు. పైసలు పడాయని ఉన్నదంటే పెట్టకురా. నీ అయ్యగారి సంపాదన, అమ్మగారి సంపాదన గవర్నమెంట్ దగ్గర రాసామని నీకు వాళ్ళు నీకు పైసలు ఇస్తాను అని పేపర్ తీసి ఇస్తారా? లేదు పెడతావు, లేదు పెడతావు ఇట్లా అంటుంటా. బాడీ లాంగ్వేజ్ పెట్టాం, ఒక ఊత పదం ఒక బాడీ లాంగ్వేజ్. ఒకసారి ఒకసారి చూపించాను ఎట్లా అంటారు. మేనేజర్ దగ్గరికి పోయి మేడం ఈ నా ఖాతాలా గవర్నమెంట్ పైసలు పడతాయా అంటే, నీ భార్య పేరు ఏంది అంటే, నేను ఇంకా సింగలే అని మ్యారి అంటాను అంటున్నాడు. పడతాయి అంటారు ఆ పైసలు? ఏం చేద్దాం ఆ పైసలతోటి? పైసలు నా ఖాతాలో పడితే భాష్యం కట్టుకుందామని అంటారు. ఆమె ఎవరు ఉన్నారు ఇక్కడ అనుకుంటారు. ఆమె మేనేజర్ బ్యాంక్,
చాలా సహజంగా లేదు సహజంగా అన్ని పాత్రలు కూడా మీకు సినిమాలో సహజంగా ఉంటాయండి. మీరు మీ ఊరు వెళ్తే మీ మామ అన్నో వదినో ఎట్లా ఉంటారో మీకు అలాగే కనపడదు. ప్రతి పాత్ర కూడా తన సహజమైన ఆహార్యంలో గాని సంభాషణలో రజిబాబు ప్రసన్న గారు కూడా అద్భుతంగా చేశారు. అలా హీరో హీరోయిన్ వాళ్ళు ఒక అందరు ఇద్దరు హీరో హీరోయిన్లు ఇవే మొదటి దాంట్లో వీళ్ళిద్దరు రెండో దాంట్లో కొద్దిగా చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు అంతే. నేను మా మొండయ్య అని నా పక్క దోస్తుంటాడు సాకలి మొండయ్య. ఈ నేను నువ్వు లింగడపేటకు రా అంటుంటా సకలం ఉండయ్య అనే పేరు మా ఊర్లోది. ఈ కొత్త శంకరే మీ ఊర్లోది ఆయన ఒక దర్శకుడుగా ఉండేవాడు. నాటకాలు వేసినప్పుడు మాకు దర్శనం ఇచ్చేవాడు. కాకపోతే ఈ పాత్ర లక్షణాలు ఆ పాత్ర లేవు. వారు వారే చెప్పారు ముందు వాళ్ళ అమ్మగారు కదా మా గురించి వారికి తెలుసు కోశంకరయ్య గురించి వారికి తెలుసు వారి కుమారుని తెలిసి సంతోషపడతాను. ఇప్పుడు డైరెక్టర్ గా మీరు ఈ మూవీలో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారండి? యాక్టింగ్ చేయించుకోవడంలా కానీ లేకపోతే ఎటువంటి ఏదన్నా చాలా కష్టపడ్డాడు. ఇంకో ఇది తెచ్చి ఇప్పుడు కుర్చీలు అట్లా సరిపడు ఇవన్నీ చేసినట్టు చేశాడు. ఆయన అన్ని పనులు ఆయన చేసుకున్నాడు. ఈ చదువు కావడం ఆయన చేసుకున్నాడు, కుర్చీలు కావడం ఆయన చేసుకున్నాడు. సో ఏంటంటే నేను ఇష్టంతో చేశాను కాబట్టి ఇక ఇబ్బందులు ఏమి రాలేదు. సో ప్రేమతో చేశాను. లైఫ్లో ఒకసారి ఇట్లాంటి ఒక ఆర్గానిక్ సినిమా చేయాలి, ఒక 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 నేటివిటీ ఉన్న సినిమా చేయాలని నాకు ఉండేది. సో ఎప్పటి నుంచి ప్లాన్ వచ్చింది చేయడానికి? నేను యాక్చువల్గా ఇది 2021లో అనుకున్నాను స్టోరీ. 22లో స్టార్ట్ చేశాను. 21లో స్టోరీ కథా మాటలు ఇంటర్వ్యూ చేసుకున్నాను మొత్తం స్టోరీ డైలాగ్స్. నిజమైన స్టోరీ నేను ఒకరోజు ర్యాండమ్గా మార్నింగ్ చూస్తూ ఉంటే యూట్యూబ్ ఫేస్బుక్లోనూ ఒక స్టోరీ కనబడుతుంది. ఇది బాగుంటుంది కదా దీన్ని ఎందుకు అది ఆ వర్జన్ ఆ ఇన్సిడెంట్ కూడా ఇండియా వైజ్గా మొత్తం సంచలనం అయిపోయి దాని మీద డిబేట్లు అన్నీ జరిగినాయి. సో అది బాగుంటుందని దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను స్టోరీ చేశాను. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కాసేపడి ఉన్న సంసారాన్ని వేగంలో చూసి చెంబలో నీళ్ళు వాడవలసి ఉంటుంది సమయం దగ్గరగా అది చేయడం తప్పు అని చెప్తూ తీసిన సినిమా. ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. నీకు మీకు ఎంతసేపు ఒక క్లాస్ బిక్తున్నట్టు లేదంటే కొటేషన్ చెప్తున్నట్టు అలా ఎప్పుడు ఉండవు. నీకు వాళ్ళ బిహేవియరు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అక్కడ మనం చూపించే సంఘటనల ద్వారానే చూసే వాళ్ళకి ఒక ఇది మొదలవుతుంది, సంఘర్షణ మొదలవుతుంది తప్ప మనం సపరేట్గా కొటేషన్ కూడా పాత్రలో ఒక భాగం చేస్తాం. భాగం చేస్తాం ప్రేక్షకులు కూడా దాంట్లో భాగస్థులు అవుతారు. నాకు నాకు జరిగింది అనుకుంటారు. రాసినప్పుడు 22లో స్టార్ట్ అయింది మధ్యలో. సో వన్ మొత్తం కంప్లీట్ వన్ ఇయర్ జర్నీ, 45 డేస్ కంప్లీట్ వర్కింగ్ డేస్. సో మొత్తం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ఎంత చేసుకోవచ్చరికి ఒక 1 ఇయర్ ప్రాసెస్ రిలీజ్ వరకు చేసుకుంటే ఒక 1 ఇయర్ ప్రాసెస్. సో జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం ప్రీవ్యూస్ కూడా వేసాం ప్రసాదంలో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక దేశం ఎదుర్కొంటున్న సమస్యని చాలా హాస్యభరితంగా చాలా బాగా చెప్పారు. దశలు తప్పించి తిరిగారు ఊళ్ళో వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఊళ్ళో మాకు ఒక ఇంటర్ రూమ్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళా సొంత ఇంటి వాళ్ళగా చూసుకున్నారు. ఏ ఇబ్బంది తీసుకుపోవడం తీసుకురావడం మళ్ళీ లేట్ అయిందని ఎవరు బాధపడకుండా అందరు సమయానికి ఉండేవాళ్ళు. అక్కడ కూడా అకామిడేషన్తో కొందరికి విలేజ్లో ఇచ్చాం, కొందరు కరీంనగర్లో రూమ్స్ ఇచ్చాం. ఎవరికి ఇబ్బంది రాకుండా ఇంత ప్లానింగ్ వాళ్ళకి అనుకూలంగా చేసాం. ఎవరు బాగా బాగా సపోర్ట్ చేశారు. ఏదైతే నా టీం కావాలనుకుందో అది చేశారు. టేకులు అనేది లేనే లేదు లేదు అసలు వాళ్ళు అట్లా నేను ముందే అట్లా ప్రిపేర్ చేసిన ఆర్గానిక్ మంచి ప్రిపేర్ చేసిన డిస్కషన్ చేసుకుంటూ
వాళ్ళు ఏం చేస్తుండ్రో అది తెర మీద కనిపిస్తారు. దేవుడు చెప్తారు అదే సహజంగా మా ఊళ్ళో దూపాకలో దేవుని ఐలమ్మ అని ఒకడు ఉండే ఆవిడ దేవుడు చెప్పేది అక్కడ మీ అందరి మీద దండం పెట్టుకుని అమ్మ పది ఎకరంలో చేసి మా ఇల్లు నిలబెట్టాడు చూడని అనుకుంటాడు ఇల్లు నడుగుతాను నాకు బాధ్యం కట్టుకోవడం అమ్మ దయచేసి నాకు ఏదైనా దేవుడు చేసి మీకేంటంటే రెగ్యులర్ యాక్టింగ్ ఇవ్వని చేయించలేదు జస్ట్ ఆ పాత్ర నేను ఏ పాత్ర అయినా కూడా ఆ పాత్రలో బిహేవ్ చేయమని చెప్పడం వల్ల మీకు ఈ రోజు అంత సహజంగా ఉంటుంది పాత్రే కనిపిస్తుంది పాత్రే కనిపిస్తుంది మీకు రెగ్యులర్ యాక్టింగ్ చేసి ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది అయ్యేది డ్రామా అయిపోయి ఆ డ్రామా లేదు వద్ద నేను డ్రామా వద్దు జస్ట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అది విషయం ఇది ఇక్కడ జరిగే టాపిక్ ఇది మీరు ఏం చెప్తారో చెప్పండి ఏం మాట్లాడతారు అట్లా సహజంగా తీసుకుంటారు కొత్త పొరలో కనిపించింది దీనిలో కనిపించింది సహజంగా నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడు నీ మాటే డైలాగ్ నడకే చెప్పించారు ఇప్పటికప్పుడు ప్లాన్ చేశారు మాకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను సాధికారికంగా దాన్ని తెర మీద అట్లా నేను లేదు లో బడ్జెట్ ఏం కాదు మీడియం మీడియం బడ్జెట్ మీడియం బడ్జెట్లో దాని ప్రకారం చేశాను చెప్తుంటేనే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూస్తామా అనే ఫీలింగ్ లో ఉన్నది ఎందుకంటే సహజత్వం ఇప్పుడు అందరూ అదే అలవాటు పడుతుంది ఆర్టిఫిషియల్ అట్లా చూసి చూసి ఫైటింగ్ లో ఎక్కడికి వచ్చి చూడడానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు సో నాకు మీరు చెప్తుంటేనే ఆ మూవీ ఎప్పుడెప్పుడు చూడాలన్నది ఈ మూవీ రిలీజ్ అయితే నేను వెయిట్ చేస్తున్నాను నాలాగా చాలా మంది టీజర్ చూసిన వాళ్ళు కూడా అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కూడా పెద్ద హిట్ కావాలని మీకు ద్వారకం కొమరయ్య గారికి ఏంటి కోతి శంకరయ్య అనే పేరు రావాలి ద్వారకం కొమరయ్య కోతి శంకరయ్య అన్న మాట రావాలి మీరు కూడా డైరెక్టర్ గా ఇంకా ఎన్నో ఛాన్సులు రావాలి ఎన్నో మూవీస్ డైరెక్ట్ చేయాలని ఆశిస్తున్నానండి ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్